ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి, గత కొన్ని రోజులుగా కొంతమంది నాకు కాల్ చేసి నిర్మాణం ఆగిపోయింది సార్, ముందుకు వెళ్ళట్లేదు అని చెప్పేసి కొంతమంది సార్ నిర్మాణం పూర్తి చేసి ఇంట్లోకి వెళ్ళిన దగ్గర నుంచి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి సార్ అని చెప్పేసి అడగడం ఎక్కువగా జరుగుతుంది. అయితే చాలామంది అడిగేటువంటి ప్రశ్న ఏంటి అంటే, వాస్తు ప్రకారంగా ఒక మంచి హౌస్ ప్లాన్ తీసుకున్నప్పటికీ కూడాను నిర్మాణం ఎందుకు ఆగిపోతుంది, అదేవిధంగా అప్పు ఎందుకు అవుతుంది. ఈ రెండింటికి సంబంధించి చాలామందికి డౌట్ ఉండడం జరిగింది. ఈరోజు మనం ఈ వీడియోలో ఈ అంశాలకు సంబంధించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే, ఒక మంచి వాస్తు ప్లాన్ తీసుకున్నప్పటికీ కూడా నిర్మాణ దశలో ఇల్లు ఆగిపోవడం కావచ్చు, ఇంట్లోకి వెళ్ళిన 2-3 సంవత్సరాల తర్వాత అప్పులు పెరగడం కావచ్చు, ఒత్తిడి పెరగడానికి సంబంధించి కావచ్చు, వీటికి గల ప్రధాన సమస్య మాత్రం నిర్మాణంలో మనం చేసేటువంటి ప్రణాళిక ఏదైతే ఉంటుందో, ఆర్థిక ప్రణాళిక, బడ్జెట్ ఎస్టిమేషన్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి ఎక్కువగా రిలేషన్ ఉంటుంది. అయితే చాలామంది కూడా ఏం చేస్తుంటారంటే, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కొద్ది అమౌంట్తో నిర్మాణాన్ని స్టార్ట్ చేస్తారు. ఇక్కడ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్తో మీకు ప్రాక్టికల్గా జరిగేటువంటి విషయానికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఒక యజమానికి సంబంధించి 100 అడుగుల పొడవు, 50 అడుగుల వెడల్పు, లేదు 50 అడుగుల పొడవు, 40 అడుగుల వెడల్పుకు సంబంధించినటువంటి ఒక స్థలం ఉందనుకుందాం. వాళ్ళ అవసరాల రీత్యా దాంట్లో వాళ్ళు నిర్మాణం చేసుకోవాలి. యజమాని, యజమాని భార్య, యజమాని పిల్లలు, యజమానికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు అందరూ ఒకే కుటుంబానికి సంబంధించి ఒక హౌస్లో ఉండాలి. అయితే ఇక్కడ వీళ్ళ అవసరాలకి కనీసం 2 BHK లేనిది సరిపోదు ప్రస్తుత పరిస్థితులకి సంబంధించి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే, ఈ స్థలంలో 50 అడుగుల పొడవు, 31 అడుగుల వెడల్పులో మనం మినిమం ఒక హౌస్ ప్లాన్ తీసుకున్నాము. ఈ స్లాబ్ ఏరియాతో హౌస్ ప్లాన్ తీసుకున్నాము అని అనుకుందాము. ఇక్కడ వచ్చేసి నిర్మాణానికి తక్కువలో తక్కువ 30 లక్షలు లేనిది ఈ నిర్మాణం పూర్తి కాదు. ఎంత సింపుల్గా చేసుకున్నా ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో 30 లక్షలు చాలా ఈజీగా అవుతుంది. అయితే వీళ్ళ దగ్గర ఒక 10 లక్షలు వాళ్ళ దగ్గర అమౌంట్ ఉంది. మిగిలినటువంటి అమౌంట్ కోసం బ్యాంక్ దగ్గరికి వెళ్ళారు, బ్యాంక్ లోన్ కోసం వెళ్ళారు. బ్యాంక్ వాళ్ళు వాళ్ళ స్థలం ఉన్నటువంటి ఏరియా, అదేవిధంగా నిర్మాణానికి సంబంధించి ఒక 10 లక్షలు లేదంటే ఒక 15 లక్షలు ఇచ్చారు అనుకుందాం. అయితే నిర్మాణానికి ఒక 30 లక్షలు, అదేవిధంగా నిర్మాణం తర్వాత ఉండేటువంటి ఖర్చులకి అదనంగా ఒక 2 లక్షలు 3 లక్షలు అవుతాయి. జనరల్గా గృహప్రవేశానికి సంబంధించి కావచ్చు, తర్వాత ఇంకొంతమందికి ఏంటి అంటే తమ్ముళ్ళు చెల్లెల్లో ఎవరో ఒకళ్ళు ఉంటుంటారు, వాళ్ళకి మ్యారేజ్ చేస్తుంటారు, వాళ్ళకి సంబంధించినటువంటి ఖర్చులు ఉంటుంటే ఒక సంవత్సరం దాకా రాకపోకలు కావచ్చు, వాటికి సంబంధించినటువంటి ఖర్చులు ఉంటుంటాయి. ఇవన్నీ కూడా ఒక వ్యక్తి మీదే ఎక్కువగా ఆధారపడి ఉంటుంటాయి. అయితే మ్యారేజ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత తమ్ముడు ఏమంటాడు, నయా ప్రాపర్టీ నువ్వే తీసేసుకో, నేను వృత్తిరీత్యా ఇంకో చోట ఉంటున్నాను కదా, తల్లిదండ్రులు నువ్వే చూసుకో, ప్రాపర్టీ నువ్వే చూసుకో, అప్పులన్నీ కూడా నువ్వే చూసుకో అని చెప్పేసి అప్పజెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఇతనికి ఏమైపోతుంది, ఇతనికి ఒక 30,000-40,000 శాలరీ వస్తాయి. పిల్లల ఫీజులు, తల్లిదండ్రులకు ఉండేటువంటి ఖర్చులు, ఎందుకు అనంటే కొద్దిగా వయసు ఎక్కువకున్నటువంటి తల్లిదండ్రులకి, పెద్దవారికి ఆరోగ్యరీత్యా ఉండేటువంటి ఖర్చులు అందరికీ తెలిసినటువంటి విషయమే. వారి ఖర్చులు, పిల్లల ఖర్చులు, ఇంటి మెయింటెనెన్స్, బ్యాంక్ లోన్లో తెచ్చుకున్నటువంటి డబ్బులు, కట్టేటువంటి ఈఎంఐలు, అదేవిధంగా మనకి ఇంకా సరిపోక కొంత బయట నుంచి కూడా అప్పు చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి కొన్ని కొన్ని సందర్భాల్లో, ఒక 4-5 లక్షల దాకా, అది సందర్భాన్ని బట్టి. ఇక్కడ నిర్మాణాన్ని ఒక గ్రౌండ్ ఫ్లోర్తో ఆపరు, పైన గెస్టుల కోసం అని చెప్పో, లేకపోతే ఎవరైనా మనం ఒక్కలమే ఇంట్లో ఇక్కడ ఉండడం ఎందుకు, ఎవరైనా ఉంటారు రెంటికిద్దాం అన్నటువంటి ఉద్దేశంతో పైన సగం పోర్షన్ కట్టడము. దానివల్ల ఏమవుతుంది అంటే దగ్గర దగ్గరగా కన్స్ట్రక్షన్ 40-45 లక్షల అవుతుంది. మనం ఎంత సింపుల్గా తీసుకున్నా ఒక G+1 మనం ప్లాన్ తీసుకోవాలి అని అంటే, నిర్మాణం చేయాలి అని అంటే 40-45 లక్షలు అవుతుంది. దానికోసం బయట తేవడం, బ్యాంకులో తేవడం, ఇవన్నీ జరుగుతాయి. మనకు వచ్చేటువంటి 40,000 రూపాయల శాలరీ ఒకసారి 1 లక్ష రూపాయలు కావదు, లేదంటే ఒకసారి 80,000 అన్నా కాదు. కానీ మన దగ్గర ఉన్నటువంటి అమౌంట్కి
మూడింతలు దగ్గర దగ్గరగా మనం బయట నుంచి బ్యాంకులో కావచ్చు బయట నుంచి కావచ్చు డబ్బులు తెచ్చుకోవడం జరుగుతుంది. వాటిని మనం బ్యాలెన్స్ చేయాలి అని అంటే కనీసం మనకి ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి శాలరీ కనీసం ఒక 1.5% అన్న అవ్వాలి. అంటే 40,000 రూపాయల శాలరీ కనీసం 60,000 రూపాయలు అయితే మేనేజ్ చేసుకోవడానికి బాగా మంచి అవకాశం ఉంటుంది. అలా కాకుండా 40,000 రూపాయల శాలరీ అలాగనే ఉన్నాయి, ఇతనికి ఎక్స్పీరియన్స్ ఇంకా ఉంది, ఇంకా ఇతనికి మంచి శాలరీ రావాలి, మంచి ఇది తీసుకోవాలంటే ఇంకా అతనికి టైం ఉంది, ఇంకా చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అటువంటి సందర్భంలో ఇంక్రిమెంట్లు, జాబ్ నుంచి ఇంక్రిమెంట్లు 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు అగ్రిమెంట్ ప్రకారంగా జరిగితే మహా అయితే ఒక 10% జరుగుతుంటుంది. అవన్నీ కూడా మీకు తెలిసినటువంటి విషయమే. అటువంటి పరిస్థితుల్లో మేనేజ్ చేయడం చాలా కష్టం. దీనివల్ల ఏమైపోతుంది అని అంటే ఇన్వెస్ట్మెంట్, సరైనటువంటి ప్లానింగ్ ఇవన్నీ లేకపోవటం వల్ల ఇంట్లోకి వెళ్ళిన తర్వాత 2-3 సంవత్సరాల్లో అప్పు పెరిగిందని చెప్పేసి ఎక్కువ మంది కూడా మెంటల్ ప్రెజర్ ఫీల్ అవ్వడము, అదేవిధంగా అప్పులు కట్టలేక బయట వడ్డీలు, మంత్లీ మంత్లీ వడ్డీలు, ఇంట్లో ఉన్నటువంటి మెయింటెనెన్స్ ఇవన్నీ చేయలేక చాలా ఇబ్బందులు పడటము, దానికోసం మళ్ళీ ఇంకెవరినన్నా గురువు గారిని సంప్రదించడం, ఇట్లాంటివి ఎక్కువగా జరుగుతుంది. ఒకవేళ ఇంట్లో దోషం ఏదైనా ఉంటే దానికి సంబంధించినటువంటి రెమెడీ చేసుకోవచ్చు. ఎటువంటి దోషాలు లేకపోయినప్పటికీ కూడాను ఈ విషయాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి నిర్మాణంలో ఖచ్చితంగా బడ్జెట్ ఎస్టిమేషన్ చాలా ఇంపార్టెంట్, ఫ్యూచర్ ప్లానింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ నిర్మాణం తర్వాత ఇంకేమన్నా మనం చేస్తున్నామో, శుభకార్యాలు ఏమైనా చేస్తున్నామో, వాటికి ఏమన్నా ఖర్చు అవుతుందా, వాటి మనం తీర్చుకోగలమా లేవా, ఇటువంటి ఎన్నో అంశాలు మనం దృష్టిలో పెట్టుకొని మన దగ్గర ఉన్నటువంటి అమౌంట్కి ఒక 20-30% ఎక్స్ట్రా డబ్బులు ఖర్చు పెట్టుకొని నిర్మాణం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. తద్వారా మాత్రమే మనకున్నటువంటి అప్పుని సుమారుగా ఒక 3 సంవత్సరాల్లో 4 సంవత్సరాల్లోనో తీర్చుకొని మనం అప్పు లేకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. లేదు అనంటే మాత్రం అప్పు అంతకంతకు పెరిగిపోతుంది. మనకు దగ్గర ఉన్నటువంటి అమౌంట్కి 2-3 రెట్లు బయట డబ్బులు తీసుకున్నామనంటే మాత్రం చాలా ఇబ్బందులు ఫేస్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నిర్మాణాలు ఎక్కువగా ఆగిపోవడానికి లేదంటే ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అప్పుల్లో కూరుకుపోవడానికి గల ప్రధాన కారణం వచ్చేసి బడ్జెట్ ప్లానింగ్. ఇది కనుక లేకపోతే మాత్రం ఎవరైనా సరే ఇబ్బంది పడాల్సిందే. చిన్నవాళ్ళకి చిన్న స్థాయి ఇబ్బందులు ఉంటాయి, పెద్దవాళ్ళకి పెద్ద స్థాయి ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఒక మంచి ప్లాన్, మన బడ్జెట్కి అనుగుణంగా ఒక మంచి వాస్తుకు సంబంధించినటువంటి ప్లాన్ తీసుకోవడం ద్వారా అప్పు అయినప్పటికీ కూడాను త్వరగా తీర్చుకోవడానికి ఏదో ఒక సోర్స్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ అన్ని అంశాలు దృష్టిలో పెట్టుకొని ప్లానింగ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.